బ్రిటన్లో ఉన్నటువంటి ఒక దేశంగా ఉన్నటువంటి బార్బడోస్ ఆ మధ్యన ఒక రాణిని ఎన్నుకుని ప్లస్ బ్రిటన్ నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. మీకు పరిపాలించుకోవడం చేత కాదంటే మాకు చేత చుప్పమ్మనం అని చెప్పింది. అంటే తమ దేశ బ్రిటన్ పరిపాలన పట్ల విరక్తితో ఆ బ్రిటన్లో కలిసి ఉన్నటువంటి దేశాలు, ఇప్పుడు భారత్ అయినా ఒకప్పుడు బ్రిటన్లో భాగమే కదా, బయటకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాం అంటే వాళ్ళే స్వతంత్రాన్ని ఇచ్చామని చెప్తారు. ఆనాడు మన పోరాటాల ఫలితం అనేది మనం చెప్తాం. ఓవరాల్గా ఇట్లాగ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలన్నీ బ్రిటన్ లాంటి వాటి నుంచి బయటకు వస్తే మేము బ్రిటన్లోనే ఉంటాము అంటూ వద్దన్న కొద్దీ దాంట్లోనే భాగంగా ఉండటానికి సిద్ధపడతా, వేరే స్వతంత్రం మాకు అక్కర్లేదు అంటూ తాజాగా ఏకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి మరి తీర్పునిచ్చారు కెలడోనియా ప్రజలు. ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వాళ్ళందరికీ సంతోషం వ్యక్తం చేసి ద స్మాల్ సౌత్ పసిఫిక్ టెరిటరీ ఆఫ్ న్యూ కెలడోనియా ఈజ్ ద ఓవర్ 16,000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఫ్రాన్స్. ఇట్ హ్యాస్ నౌ రిజెక్టెడ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇట్స్ థర్డ్ అండ్ ఫైనల్ రెఫరెండం. ఇప్పటికే 3 సార్లు రెఫరెండం పెట్టారు. అక్కడ మీరు మా ప్రజల అభిప్రాయం కనుక్కోవాలంటే అక్కడ ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల ఫలితంగా రెఫరెండం పెడితే ఫైనల్గా అక్కడ 97% మంది ప్రజలు మేము ఫ్రాన్స్తోనే ఉంటామని తీర్పు చెప్పారు. వాస్తవంగా ఈ సౌత్ పసిఫిక్కి సంబంధించినటువంటి ప్రాంతంలో వీళ్ళు ఉండటం వల్ల అంటే ఈ చిన్న దీవిలో ఫ్రాన్స్ పెద్ద ఎత్తున సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని అంగీకరిస్తున్నారు అక్కడ ప్రజలు. దానివల్లనే అమెరికా ఓవర్ యాక్షన్ని అడ్డుకునేందుకు ఫ్రెంచి భారత్ లాంటి దేశాలతో సహకారానికి దిగుతుందన్నమాట. ఓవరాల్గా అయితే కనుక ఒక దేశపు ప్రజలు మేము ఫ్రాన్స్లోనే ఉండటానికి సిద్ధం, మాకు వేరేగా వద్దు, మాకు వేరే స్వతంత్రం వద్దని చెప్పడం అన్నటువంటిది ఇక్కడ స్పెషాలిటీ.